కొన్నాళ్లుగా అటు తమిళంలో ఇటు తెలుగులో విపరీతమైన ఆసక్తి రేకిస్తున్న కాశ్మోరా శుక్రవారమే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అయితే సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రేక్షకులు కూడా ఏదో ఆశిస్తే దర్శకుడు గోకుల్ ఇంకేదో చూపించాడు. తీసి బారేదగ్గ సినిమా మాత్రం కాదు, కానీ మగధీర, అరుంధతి, బాహుబలి రేంజ్లో ఊహించుకుంటే దానికి తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే ఈ సినిమాలో కొన్ని ఆకర్షణలు మాత్రం ఉన్నాయండోయ్. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్తి పర్ఫార్మెన్స్ గురించే. కార్తి ఎంత మంచి నటుడో తొలి సినిమా పరుత్తి వీరన్లోనే చూశారు ప్రేక్షకులు. ఆ తరువాత కూడా మరిన్ని మంచి పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఊబిరి సినిమాలోనూ అద్భుతమైన నటన కనిపించాడు కాశ్మోరా. కార్తీకి పర్ఫార్మెన్స్ పరంగా కెరీర్లో మరో గుర్తుంచుకోదగ్గ సినిమా అనడంలో సందేహమే లేదు. ఇటు కాశ్మోరా అటు రాజనాయక్గా రెండు పాత్రల్లోనూ మెప్పించాడు కార్తి. హీరోగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల్లో కార్తీలా మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందే కనిపిస్తారు. కాశ్మోరాలో కార్తీ పాత్ర పంచిన వినోదంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా దయ్యం దగ్గర చిక్కుకొని తన బురిడీ బాబా వేషాలు చూపించే సీన్లోనూ కార్తి అదరగొట్టేశాడని చెప్పాలి. ఫ్లాష్బ్యాక్లో రాజనాయక్ పాత్రలోనూ అతడు అదరగొట్టేశాడు. ఆ పాత్ర కోసం లుక్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేశాడు. తన నటనతోనూ ఆకట్టుకున్నాడు. మొత్తానికైతే కార్తి అభిమానులైతే మాత్రం కాశ్మోరా మిస్ కాకూడదని చెప్పాలండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.